విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం గంగచోళ్ళపెంట యోగానంద భారతి ఆశ్రమం కోనేటిలో 2 గంటల పాటు పద్మాసనం వేసి గిన్నిస్ బుక్ రికార్డును బద్దలు కొట్టేందుకు ప్రయత్నం చేసిన సంఘటన గంగచోళ్ళపెంట జ్ఞానానంద ఆశ్రమంలో జరిగింది. శనివారం బేతంచెర్లకు చెందిన ఇంజనీర్ సుబ్రహ్మణ్యం రాజు గజపతి నగరం మండలంలోని గంగచోళ్ళపెంట జ్ఞానానంద ఆశ్రమం ఆవరణలో గల కోనేరులో శ్లోకాలు చదువుతూ పద్మాసనం వేశారు. ఈ కార్యక్రమం జ్ఞానానంద ఆశ్రమ పీఠాధిపతి యోగానంద భారతి స్వామి వారి పర్యవేక్షణలో జరిగింది. సుభాకర్ పద్మాసనం చూసి పీఠాధిపతి నివ్వెరపోయారు. ఈ సందర్భంగా సుభాకర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు గిన్నిస్ బుక్ రికార్డు 55 నిమిషాల పాటు నీటిలో పద్మాసనం ఉందన్నారు. దానిని బ్రేక్ చేసేందుకు యోగానంద భారతి స్వామి ఆత్వర్యంలో 2 గంటల పాటు నీటిలో తెలియాడుతూ ఆసనాలు వేశారు. మా గురువు గారికి అందుకు నేను రుణపడి ఉంటాను ఎప్పుడూ జీవితంలో. అందరూ యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. అలాగే మా గురువు గారికి మోడీ గారు భూములు ఇచ్చారు, ఎంతో కోట్ల ఆస్తి ఇచ్చారు, తరగని ఆస్తి ఇచ్చారు మా గురువు గారికి. అందుకు మోడీ గారికి మా గురువు తరపున నా తరపున కృతజ్ఞతలు. థ్యాంక్స్ మోడీజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ వరల్డ్ రికార్డ్కి అప్లై చేయాలనుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం నాకు ఇప్పించినందుకు. నా పేరు సుభాకర్ రాజు, నా ఊరు వచ్చేసి కర్నూలు జిల్లా బేతంచెర్ల, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర మా ఇల్లు. నేను ఈ జలప్రావిణి విద్య నేర్చుకోవాలని గురుగారు 2014లో గోదావరి ప్రవచనాల్లో పైన తేలుతూ ఈ జలప్రావిణి విద్యని ప్రదర్శించారు. అప్పుడు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ కావాలని మా గురుగారు కోరుకున్నారు. అన్నట్టే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ విద్యని ఎలాగైనా నేర్చుకోవాలని గురువుని కలిశాను. ఎక్కడ అంటే అడ్రస్ వచ్చేసి విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం గంగచోళ్ళపెంట జ్ఞానానంద ఆశ్రమం యోగానంద భారతి మా గురువు గారు. గురువుగారి దయ వల్లనే నాకు ఈ విద్య అబ్బింది. ఇది నేను ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను, ఇప్పటికి నా కళ నెరవేరింది. వరల్డ్ రికార్డు